ఎన్నికల సందర్భంగా ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మూడోసారి రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలపడము అలాగే ఈ రెండేళ్ల పాలన జగన్ మోహన్ రెడ్డి గారి పాలన జగన్ మోహన పాలన ఎలాగా ఉన్నింది అంటే ఇదో ఇలా ఉంది అందుకే మా ఆశీస్సులు మొత్తం ఆయనకే ఇస్తున్నామని ప్రజలు చెప్పే విధంగా ఫలితాలు ఎన్నికల ఫలితాలు దఫదఫాలుగా రావడంతో మూడోసారి కూడా మాకు ప్రజల కృతజ్ఞతలు చెప్పడం మా ఆనందాన్ని వ్యక్తం చేయడం రెండిటికి ఒక అవకాశం వచ్చింది ఈ రోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఈ నేపథ్యంలో మూడో దఫా నేను అన్నట్టు పార్టీ హర్షాత్రేయకాలను వ్యక్తం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ శిరసు వంచి పార్టీ తరపున అందుకే నాయకులు అందరూ వచ్చారు అందరూ కూర్చొని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి తరపున వ్యక్తిగతంగాను పార్టీ తరపున కృతజ్ఞతలు కూడా వ్యక్తం చేస్తూ మరోసారి ఎలా ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అక్కున చేర్చుకుంటారు ఆశీస్సులు ఇస్తారు అలా ఉన్నందుకు ఫలితం ఎలాగ ఉంటుంది అన్నది కూడా ఈ రోజు మరోసారి వ్యక్తమైంది ఈ ఫలితాల ద్వారా పనిలో పనిగా ఈ మూడోసారి మళ్ళీ మా ఆనందం వ్యక్తం చేయడానికి అవకాశం ఇచ్చిన ఆయన రిటైర్ అయిన ఎన్నికల కమిషనర్ టీడీపీ కార్యకర్తలాగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ గారికి ఆయన ఎక్కడ ఉన్నారో అలాగే ఈ వెనక ఉండే సూత్రధారిగా కోర్టులను అడ్డం పెట్టుకుని కేసులు నడిపిన టీడీపీ అధినేత 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్దామనేది అనుకుంటున్నాం ఎందుకంటే మామూలుగా అయితే ఎన్నికల ఫలితాలన్నీ ఐ థింక్ 2020 మార్చిలోనే మార్చి ఏప్రిల్లో బహుశా సర్పంచ్లు కొంచెం లేట్ అయ్యేది అనుకుంటా మున్సిపాలిటీస్ అవి అయితే మార్చిలోనే వచ్చేసేటివి సర్పంచ్లు ఆ తర్వాత నెల వచ్చేవి అలాంటిది ఇలా 2021లో ఎన్నికలు జరిగి అందులో కూడా దఫదఫాలుగా ఫలితాలు వచ్చే నేపథ్యం ఇది తొలిగా మా ఆనందాన్ని వ్యక్తం చేయడం నేను ఇంతకుముందు అన్నట్టు దీంతో పాటు ఒక్కసారి అసలు ఏమి జరిగింది అని నెవరు వేసుకోవడంతో పాటు ఈరోజు గతంలో ఏ రాజకీయ పార్టీ దివాలా తీసి అడ్డంగా ఎత్తిపోయిన పార్టీ కూడా వ్యవహరించని రీతిలో పార్టీ మొత్తం నిజంగా ఐపీ పెట్టేసిందా అనిపించే రకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ డాంబికాన్ని కూడా ఎత్తి చూపడం మా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఈరోజు అచ్చెన్నాయుడు అన్నారంట అచ్చెన్నాయుడు గారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దమ్ముంటే ఎన్నికలు పెట్టండి అని మొదటి పదవులు వరుస పెట్టేసి పెట్టిన దాంట్లో నువ్వు నిలబడలేదు అక్కడి నుంచి తప్పుకున్నావు తప్పుకున్నానని ఎప్పుడన్నావు ఒక పక్క పోటీ చేస్తూ ఎందుకైనా మంచిది ఫేస్ సేవింగ్ ఒక సాకు కోసమని అది చెప్పి తప్పుకున్నట్టు ప్రకటించి ఈరోజు ఆ సాకు క్రింద మేము పోటీలో లేని ఎన్నికలు దాంట్లో మీరు గెలవడం ఏంది మేము ఓడడం ఏంది ఇప్పుడు దమ్ముంటే మళ్ళీ ఎన్నికలు పెట్టండి అంటున్నారు పాత సామెత గుర్తొస్తుంది అప్పుడైతే ఇది ఇంది ఇప్పుడు నన్ను కొట్టు లేకపోతే ఆమె కొట్టు ఈయన కొట్టు పక్కన చూపిస్తా ఎవరో తన హీరోయిజం చూపాలని ప్రయత్నం చేసినట్టుగా ఒక్క బోర్లా పడి మూతి ముక్కు చదువునై 2019లో ఆ తర్వాత అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఏమైనా లోపాలుంటే ఎత్తి చూపుతూ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలనే కనీస ఇంగితం అప్పుడన్నా రాకపోగా మరింత బరి తెగించి తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంత విశృంఖలత్వము ఎంత అడ్డగోలుతనము ఎంత అరాచకము ఉన్నిందో అదెంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దానికి రెండింతలు చేసి ఈసారి న్యాయస్థానాల మీదుగా వాటిని ఆశ్రయించుకొని ఏదో జరిగిపోతోందని ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తోందని ఎక్కడో కొంపలు అంటుకుపోతున్నాయన్నట్టు మరొక వర్చువల్ వీడియో రెండేళ్లగా చూపుతున్నది పచ్చ అబద్ధమని అమరావతి వర్చువల్ దానికంటే కూడా ఇది ఇంకా ఘోరమైన కల్పితమని నిజమేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు
పదేళ్లుగా ప్రజల్లో ఉంటూ ఏమేమి పరిశీలించి ప్రజలకు ఏమేమి చేసి ఏ రకంగా వారిని శాశ్వతంగా పేదలను పేదరికం నుంచి బయటికి తీసుకురావడం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సస్టైనబిలిటీతో అంటే ఒక నిలకడగా అభివృద్ధిని నిలిపి ఏదో తాత్కాలిక బబుల్ లాగా కాకుండా ఎలా చేయాలని ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టి దాని ఫలితాలు బడుగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ప్రతిఫలిస్తుండగా ఈ ఎన్నికలు రావడం అనేది రెండేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి శబాష్ ఇలా ఉండాలి పాలన అని జనం టిక్కు పెట్టినట్టుగా 85% తగ్గకుండా పైన ఈ రోజు కొన్ని చూస్తే 90లు దాటినట్టున్నాయి జెడ్పీటీసీలు 90 ఇప్పటి వరకు వచ్చిందని పెడితే 98% జెడ్పీటీసీలు విజయం సాధించాం గుర్తు మీద ఇది ఒక స్పష్టమైన ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చితే అబద్ధాలు కల్పితాల మీద కాకుండా విశ్వసనీయత మీద నచ్చితే ఎలా అక్కుని చేర్చుకుంటారనే దానికి ఈ ఎన్నికల ఉదాహరణగా భావిస్తున్నాం చాలా చాలా పాఠాలు గుణపాఠాలు దీని నుంచి నేర్చుకోవాలి ఏ రాజకీయ పార్టీ అయినా అందులో గుణపాఠం నేర్చుకోవడానికి వాళ్ళకు అవసరం దశలో ఉన్న పార్టీ టీడీపీకి పెద్ద అవకాశం లేదు కానీ ఇంకా ఎవరైనా ఉన్నా భవిష్యత్తులో రావాలనుకున్నా కాలాలు మారినాయి ఇప్పుడు ఏదో ఊరికి పైపైన కబుర్లు చెప్పి పోవడం కాదు నిజంగా నిలబడి ఉన్నాం అనేది ప్రాక్టికల్ గా ఆచరణలో అలాగే నాలుగు ఏమన్నా పెద్ద పెద్ద వీజేసి డౌల్స్ అంటారు కదా ప్రలోభ పెట్టే రకంగా పథకాలు పెట్టడం కాదు నిజంగా ప్రజలకు ఉపయోగపడేవి చేస్తే అన్ని వర్గాలకు ముఖ్యంగా అట్టడుగు వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకు ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్రం స్వేచ్ఛ నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే అలాగే వాటన్నిటికీ అతీతంగా పేదరికం నుంచి బయటపడేసే రకంగా నేను ఇంతకుముందు అన్న నిలకడతో కూడిన అభివృద్ధిని అందించగలిగితే అన్ని రకాలుగా విద్యాపరంగా వైద్యపరంగా వ్యవసాయంలోనైతేమి ఎవరికి వాళ్ళు తమ సొంత కాళ్ల మీద నిలబడి తమ కుటుంబ శ్రేయస్సు కోసం తమ పిల్లల భవిష్యత్తుకు ఏమి చేయాలనేది వాళ్లే ప్లాన్ చేసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయే రకంగా బాటలు వేస్తే ఎలా ఉంటాయి ఫలితాలనేది రెండేళ్లలోనే చూపించిన దీశాలి గొప్ప మహాన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారనేది సువర్ణ అక్షరాలతో రాసుకునే రకంగా రెండేళ్లలోనే తెలియడంతో పదేళ్ల ముందుకు రాష్ట్రం పోతుందన్న నమ్మకం ప్రజలకు రావడంతో ఈ ఆశీస్సులు ఇచ్చారని ఎలాంటి ఇది లేకుండా సంకోచం లేకుండా మేము చెప్పగలుగుతున్నాం అది ప్రజలకు తెలుసు ఇందులో ఎవరూ మర్చిపోకూడని విషయం ఎక్కడ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగనంత అన్యాయంగా 2020లో మొదలైన ఈ ప్రక్రియ 2021 సెప్టెంబర్ ఈరోజు 19 సెప్టెంబర్ 19న ఈ ఫలితాలతో ఎండ్ కావడం అనేది బహుశా ఇంత సుదీర్ఘ తల్లి గర్భం నుంచి చిన్న శిశువైనా 9 నెలల్లో వస్తుంది ఇది సంవత్సరం ఉన్నర మరి అది ఎన్నికల కమిషన్ ఘనత అనుకోవాలనా లేకుంటే ప్రజాస్వామ్య ఇన్నేళ్ల స్వాతంత్రంలో తరువాత ఇంత మ్యానిపులేషన్ చేయడానికి కూడా వ్యవస్థలు వాటికి లోన్ అవుతాయి మ్యానిపులేషన్ కనడానికి ఉదాహరణగా తీసుకోవాలనా అట్లా చూస్తే అది గుణపాఠం దీంట్లో తీసుకోవాలి రెండవది 2019లో మా ప్రభుత్వం వస్తే 2020 ఓ సంవత్సరం జరగాల్సిన తర్వాత జరగాల్సిన ఎన్నికలు 2018లో జరగాల్సిన ఎన్నికలు అది కూడా చెప్పాలి ఇవి ఆ రోజు ఆయనకు ధైర్యం లేక జనం ఆ రోజే చీకొడతారు ఇంకా ముందుకు పోవాలి గుర్తు చేసుకుంటాం ఒకసారి 2014లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అప్పుడున్న తన డమ్మీ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా దాన్ని మేనేజ్ చేసి ఆ రోజున వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆఖరు నిమిషంలో ఎన్నికలు తెచ్చిపెట్టిన విషయం ఒకసారి మనం వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ రోజు ఇట్లా మీలాగా పిరికి పందల ఏడుపులు అరుపులో మేము పెట్టలా నిజానికి చాలామంది చెప్పారు ఇప్పుడెందుకు ఆ ఎన్నికలు మనం నేరుగా ఆ ఎన్నికలకు పోదామని ఏది జనరల్ ఎన్నికలకు
అంత ముందు తమిళనాడులో అట్లా కూడా చేసే పొలిటికల్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారు వద్దు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లెట్ అస్ ఫేస్ ఇట్, రిజల్ట్ ఎట్లున్నా సరే మనం ఫేస్ చేయాలని నిలబడి అప్పటి అప్పుడు అప్పుడు దాంట్లో రెస్పెక్టబుల్, వాళ్ళకు వచ్చిన దానికి దాదాపు దగ్గరగా అంత ఆఖరు నిమిషంలో వచ్చిన భావోద్వేగాలతో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జనరల్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఏకపక్షంగా ఓటు వేసే పరిస్థితిలో గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు వచ్చి దాని ప్రభావం ఎన్నికల మీద పడాలనే కుట్రతో ఆ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్షం, డమ్మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే ఇద్దరు కలిసి కేసులు వేసే నడిపారు, ఇద్దరు తెరవెనక నుంచి ఈయనే నడుపుతున్నారు, లాస్ట్ మినిట్లో ఆ రోజు ఆ రకంగా కుట్రతో తెచ్చిపెట్టారు. కానీ మా పార్టీ చెల్లించలే, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించలే. డి అంటే డిఎన్ఆర్ తగిలాము, ప్రజాస్వామ్యంలో అదొక పరీక్ష, ఎదుర్కొన్నాం, దాని నుంచి వచ్చిన ఫలితాలు తీసుకున్నాం, ప్రజలు ఆదరించారు. తర్వాత విడిపోవడము, అదే హిస్టరీ తీసుకుంటే 2018లో పెట్టాల్సిన ఎన్నికలు చంద్రబాబు నాయుడు ఎందుకు వెనక్కిపోయారో తెలియట్లా. నిజంగా ఆయనకు 2014-19 మధ్య రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేసే భ్రమరావతి అనే దాంతో ఎక్కడికో తీసుకెళ్లి సింగపూర్ను క్రియేట్ చేసిన ఘనత తనకుంది, ప్రజలు ఓన్ చేసుకుంటారనుకుంటే 19 సంవత్సరం ముందు ఎందుకు పెట్టలేకపోయారో తెలియలే. వాయిదాలు వేసుకుంటూ వచ్చారు, అప్పుడు ఈ నిమ్మగడ్డ రమేష్ అప్పుడే ఉన్నారు. అప్పుడు ఏమంటాం వచ్చిందో, ఆ నుంచి లాగుతూ లాగుతూ వస్తే 2020కి కేవలం బీసీ రిజర్వేషన్ వల్ల కొంత డిలే అయింది, కానీ లేకపోతే ముందైనా ప్రిపేర్డ్గా ఉంది మా ప్రభుత్వం. 2020లో ఆఖరిని ఇది మొదలైంది. మొదలైన తరువాత 10 రోజులకు దిక్కు తెలియలేదు వాళ్లకు. జనంలో వస్తున్న స్పందన చూస్తే ఇమీడియట్ ఏం చేశారు, కరోనా సాకు చూపించి ఎవరితో డిస్కస్ చేయకుండా, ఇది మళ్ళీ ఎంతసేపు డిస్కస్ చేసినా అక్కడికే పోతుంది మనం అనుకున్నా. 2015 మార్చి 15 వారం రోజుల్లో, 6 రోజుల్లో ఈ ఎన్నికలు, ఈ రోజు ఏదైతే మనం రిజల్ట్స్ వచ్చాయో ఆ పోలింగ్ కూడా అయిపోయేది, విత్డ్రాయల్స్ అయిపోయాయి, గుర్తు చేసుకుంటే అందరూ ఇంకా 6 రోజులు ప్రచారం చేసుకుని ఎన్నికల్లోకి వెళ్ళి పోలింగ్ పోవాలి. ఆ రకంగా అక్కడ అభ్యర్థుల భవిష్యత్తును, సంవత్సరం పైగా వీళ్ళ అన్యాయమైన దుర్మార్గపు కుట్రలకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై పదవులు ఎక్కడ వాళ్ళు ఎవరైనా సరే సత్తా ఉంటే వాళ్ళు గెలుచుకోండి, చూద్దని ఎవరున్నారు టీడీపీ వాళ్ళు, అలాంటి దాన్ని అడ్డం కొట్టాలని చూశారు. అరచేతిని అడ్డం పెడితే ఏమి ఆపలేరనేది మళ్ళీ మళ్ళీ ఇంకోసారి కూడా రుజువైంది. మేము అప్పటి నుంచి చెప్తున్నాం, మీ పిచ్చి కాకపోతే ఇంక 10 సార్లు మీరు వాయిదా చేసినా, ఏం చేసినా, ఎట్ల రకంగా పెట్టినా, ఏం చేసినా మళ్ళీ మేమే వస్తాం. ఎందుకు వస్తామంటే కళ్ళ ముందు కనపడుతోంది, ప్రజలు విశ్వసించారు, వాళ్ళ విశ్వాసాన్ని నిలుపుకొని మీ బిడ్డగా ఇంతకంటే ఎక్కువ చేస్తున్నానని చేసి జగన్మోహన్ రెడ్డి గారు చూపారు. దాంతో వాళ్ళు మరింత ఆనందంతో ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎన్నిసార్లు అవకాశం వచ్చినా మేము మళ్ళీ 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 అదే చెప్తామని వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు కళ్ళున్న కబోదుల్లాగా ఉంటే ఏం చేయాలి, అది చూసి ఏ రకంగా ప్రజలకు దగ్గర కావాలని తెలుసుకోకపోగా అక్కసు ఆగింతం ఏడుపు, ఆ తర్వాత ఆపుకుంటూ ఆపుకుంటూ అదేమి దింపుడు కళ్ళ మాసలో తెలియదు. మళ్ళీ ప్రయోగం దీని ఇదే, దీనికి మళ్ళీ కరోనా అని చెప్పి ఆ రోజు ఆపి ఆయన 6 వారాలు అని చెప్పి అది పోయింది ఎక్కడ గాలికి. ఆ తర్వాత ఏదైతే అది విత్డ్రాయల్స్ అయిపోయి 6 రోజులు జరగాల్సిన ఇవి పక్కకు దోసేశారు. మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన వచ్చింది, అర్బన్ ఏరియాస్ పెడితే కొడితే దెబ్బ అడదగులుతుంది వీళ్ళకు, దాని మీద పదామని. కాదు కాదు, అంతకంటే కొంచెం సర్పంచులు పెడదాం ఇంకా బాగుంటుంది, విలేజెస్లో గొడవలు వస్తాయి, అప్పుడు చేసిన ఆ కుళ్ళుబోతు ఇదే, ఏది 2014 చేసిన ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన మళ్ళీ, అది వీటి మీద పడుతుంది కాబట్టి ముందు దాన్ని పెడతామని. అసలు ఊసే లేని సర్పంచ్ ఎన్నికలు, షెడ్యూలే అనే సర్పంచ్ ఎన్నికలు చేసేసి రోడ్లు జరిపారు. ఆడ ఎడా పెడ వాయించేశారు జనం వీళ్ళను. అది తుక్కుతుక్కుగా కానీ మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు, ఇది ముందు ఉంది మున్సిపల్ ఎన్నికల కంటే ముందు విత్డ్రాయల్స్ అయిపోయినాయి, వీటిని పక్కకు దోసే అవి జరిపారు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో అది ఒక ఆశ మళ్ళీ దింపుకోలేం, అర్బన్ ఏరియాస్లో కొంచెం నెగిటివ్ వస్తే మనం చెప్పుకుంటామని మళ్ళీ ఎడా పెడా కొట్టేశారు. ఆఖరణ ఇంకా తప్పనిసరి దీన్ని పెట్టాల్సి వస్తే అప్పుడు మళ్ళీ డ్రామా మొదలుపెట్టారు. అసలు ఎన్నికలే మొత్తం రద్దు చేసి ఫ్రెష్గా పిలవండి, ఫ్రెష్గా నోటిఫికేషన్ కావాలా అని మళ్ళీ దానికి కోడ్ లేదని దీనికి ఇట్ట పోయి ఆఖరి 2 రోజుల ముందు ఆపాలని చూస్తే ఆ మహానుభావు అక్కడ కోర్టు దగ్గర నుంచి అదేదో ఆగిన వాటిని డివిజన్ బెంచి
జరుపుకోండి, కౌంటింగ్ జరపొద్దంటే ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికలు కౌంటింగ్ ఆ బాక్సుల్లో పోలింగ్ బాక్స్ వాటిలో నిక్షిప్తమై ఈరోజు ఆ పెట్టెలు ఓపెన్ అయినాయి. ఈ రోజుకు ఇన్ని డ్రామాలు కొని ఈ ఎన్నిక చూద్దాం. నువ్వు ఆ పోటీలో ఉండి విత్డ్రాయల్స్ జరిగి అభ్యర్థులుగా ఉండి ఆరు రోజుల్లో జరిగే ఎన్నికల్లో నువ్వు పోటీలో ఉండి ఎప్పుడైతే ట్రెండ్ మారిందో, ఎప్పుడైతే చూస్తే భూకంపం వచ్చినట్టు వస్తుందో, సునామీ వచ్చినట్టు పాజిటివ్ సునామీలా కనపడుతుందో, ఇంకా దిక్కు తెలియక ఏం చేయాలి తెలియక అక్రమాలు జరుగుతున్నాయి, మేము బాయ్కాట్ చేస్తున్నాం. దానికొక అసలు ఏకంగా ఆయన నాకు ప్రాణభయం ఉంది, ఫ్యాక్షనిస్ట్లని ఆయన ఏదో కమిషనర్తో ఆయనతో లెటర్లు రాయించి వీళ్ళ ఆఫీసులో తయారు కావడం, ఆయన హోమ్ మినిస్టర్కి పంపడం, బహుశా ఇంత డ్రామాలు ఇంత అడ్డగోలు డ్రామా ఎక్కడా జరిగినదేమో. ఇవన్నీ జరిగి ఆఖరు ఇంకా ఎలాగో మా వల్ల కాదని చెప్పేసి ఈ ఎన్నికల్లో మేము పాల్గొనమనండి. ఎందుకు పాల్గొనలా? ఈ జిల్లాల్లో చూడండి, ఇక్కడే ఉన్నారు మా కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు, జనసేన టీడీపీ కలిసి ఎన్నికట్లు చేయలే. మొత్తం ఎక్కడైతే వీళ్ళకి లేదో జనసేన వాళ్ళు ముందుకు చూశారు, వాళ్లే తిరుగుతున్నారు. కావాల్సిన వీడియోలు ఉన్నాయి, మీకు తెలుసు, మీడియాకు తెలుసు. మేము లేము పోటీలో అంటే ఎట్లా? నువ్వు ఒకసారి బీఫామ్ ఇచ్చి విత్డ్రాయల్స్ అయిపోయాకండి, ఆఖరిన 8 ఎన్నిక జరిగితే దాంట్లో పోటీలో కూడా తిరిగి రోడ్ల మీద మీద తిరిగినారు, డబ్బులు ఇచ్చినారు. మేము మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్రలోభాలు పెట్టకుండా డబ్బులు ఇస్తే ఇవి చేస్తామని స్ట్రిక్ట్ చట్టం చేసి దాని ప్రకారం పోయాం. నువ్వేమో పక్క రెండు పెట్టుకునే ఆప్షన్స్ గోడ మీద కూర్చొని ఏదో వచ్చింది వస్తే ఆ రకంగా చెప్దాం, పోతే నేను పోటీలో లేను కదా చెప్దామని మళ్ళీ కొట్టినారు. ఈసారి మామూలు కొట్లే, తొక్కినారు వేసి కిందికి. పాతాళానికి 2019 తొక్కారు, ఆ నుంచి నువ్వు వేసే ప్రయత్నం ఓ రకంగా చేస్తే మళ్ళీ తొక్కినారు ఈసారి. ఇప్పుడు మళ్ళీ సాకులు, ఇంకేం చెప్పాలంటే మేము లేం పోటీలు, ఇప్పుడు ఎన్నికలు జరుపంట, సిగ్గన్న ఏదైనా కొంచెమన్నా ఉండాలి కదా. ఈరోజు కన్నా అల్లుల తర్వాత అన్నీ అర్థం ఉంటుంది. ఒక పక్క ఫలితాలు వస్తాయి, మీ వాళ్ళు తిరిగింది ఉంది, ఇప్పుడు ఎన్నికలు జరుపుకుంటే ఎందుకు ఏం జరపాలా, ఏం చేయాలా? మేము రద్దు చేసుకుని మళ్ళీ ఎన్నికలకు పోవాలా? జనం అంటే అంత ఎట్టుకొచ్చినారా? మీకు ఓటర్లు అంటే అంత ఎట్టుకొచ్చినారా? వేల కోట్లు వందల కోట్లు ఖర్చు పోవాలనా? ఎక్కడో అడగడానికి ఒక పద్ధతి ఉండాలా? ఎవరో స్ట్రీట్ అంటే స్ట్రీట్ లెవెల్ నాయకులు కంటే దిగజారినారు లెవెల్ అది కనపడుతోంది. దానికి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులకు అయినా జాతీయ అధ్యక్షులకు అయినా మిగిలిన అన్నీ వదిలేద్దాం. మా వాళ్ళు ఇప్పటికే మాట్లాడింటారు, కుప్పం సంగతి తీసుకుంటే ఇంకా అది ఒకటి చాలు, మీ బతుకులు ఎట్లా ఉన్నాయనడానికి ఇంకా అంతకంటే సిగ్గుపోయే వ్యవహారం ఏమైనా ఉందా? అసలు మీరు మేము పోటీలో లేమని మీరు అనడమే ఒక అబ్సర్డిటీ అయితే అంతకంటే హాస్యాస్పదమైంది ఏం లేదు. ఎందుకంటే పోటీలో ఉన్నారు, విత్డ్రాయల్స్ అయిపోయి ఉన్నారు, ప్రచారంలో లేవనడానికి లేదు, వీడియోలు ఉన్నాయి, కావాలంటే వరుస పెట్టేస్తాం చూసుకోండి. మేము కదా ఇంతకుముందు సర్పంచ్ ఎన్నికలు కదా వెబ్సైట్లో పెట్టేట్టు ఇవి కూడా పెడతాం, అప్లోడ్ చేస్తాం. ఇంత చేశాం పోనీ ఇది ఒకటి అడుగుతాం, కుప్పం మీకు కంచుకోట కదా, మీరు దుప్పటి కప్పం పండుకునే కూడా గెలిపించే సీటు కదా మీకు. ఎక్కడెక్కడో దొంగ ఓట్లన్నీ వేసుకుని 50-70 వేలు కొట్టుకుంటుంటే ఫస్ట్ టైం ఆ ఓట్లన్నీ తీయించి 2019 దించి 27 వేలకు దించినాం కదా. ఆ కుప్పం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఇప్పటికి నాకైతే గుర్తులేదు, వరుసగా ఆయనే అనుకుంటా, ఒక ఫస్ట్ ఎలక్షన్ తప్పితే చంద్రగిరి తప్పితే తర్వాత అంతా 83 తర్వాత అక్కడే నుంచే వచ్చినట్టున్నాడు అనుకుంటా. మామూలుగా అక్కడైతే హ్యాండ్స్ డౌన్ అంటారు కదా అట్లా, ఈయన పోనక్కర్లా, ఎవరు పోనక్కర్లా, ఓన్ చేసుకొని చేసే ఓటర్లు ఉన్నారనుకొని వాళ్ళనుకుంటూ ఉన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అంతకాలం ఉన్నాక ఎంత చెడినా ఏదైనా మా ఏదో మనోడు లెబ్బని వేస్తారు కదా అనుకున్న చోట ఈరోజు ఏమైందండి? ఈరోజు ఇప్పుడే ఓట్లు తెప్పించాం ఉజ్జాయింపుగా. నేను ఓట్లు ఎందుకంటున్నానంటే నువ్వు ఈయన చంద్రబాబు నాయుడు గారు 2014 మనం విడిపోయినాక ఆ తర్వాత ముందంటే 70 వేలు ఎట్లా వచ్చిండొచ్చు, అప్పుడు ఆయనకు వచ్చిన 58 వేలు ఎంతో వస్తే మన 2019 అరౌండ్ 27,000 వచ్చాయంట. ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా కూడా మాకు కూడా వారిని ఇంత డొల్లనా అనిపించింది. ఎంత చెడినా అంత 40 ఏళ్ల హిస్టరీ అయినా 14 ఏళ్ళు సీఎం అలాంటి ప్లాన్డ్గా చాలా మెటిక్యులస్గా కంపెనీ సీఈఓలాగా అన్ని చేసేయనా, మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసాయనా, ఇంకా ఏదేదో కొత్త ఇంత ఉన్నాయనా, కుప్పం ఏదో మోడర్న్ టెక్నాలజీ తెచ్చి అగ్రికల్చర్ చేసి ఇచ్చేశారు కదా అనుకుంటే అక్కడ 42,000 or 43,000 వచ్చింది నాకు గుర్తుంది, ఎగ్జాక్ట్ తెలియదు కానీ సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. ఇదేదో ఇంత ఇంతేనా ఆయన, ఇంత ఇంత చంద్రబాబు ఇంతేనా అని అనిపించింది. సరే కొడుకు మంగళగిరిలో 11,000 or 12,000 పోయినప్పుడు అది ఒకటి అనుకుంటే ఈయన ఇంత పాతుకుపోయినా, ఆయన ఇంత జనం విసిగిపోయినారు, ప్రత్యామ్నాయం ఒక శక్తి కనపడుతోంది కానీ
రాజశేఖర రెడ్డి గారి దీని తర్వాత ఆయన కంటిన్యూ అయితే 14 ఎన్నికల్లో లేపేవారు అనుకుంటా అలా అనుకున్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు కనపడ్డారేమో ఒక రిలీఫ్ వచ్చిందేమో ఏ కారణాలు అయితే సర్పంచ్ ఎన్నికల్లో మాకు వైఎస్ఆర్సీపీకి అన్ని కూర్చే 42,000 వస్తే పోనే గుర్తు లేదనుకుందాం ఈ రోజు జెడ్పీటీసీ మొత్తం మాకు సంబంధించినంత వరకు జెడ్పీటీసీకి 4-4 వచ్చాయి కంప్లీట్ అనుకుంటా కంప్లీట్ వచ్చే 62,297 అంటే 62,300 ఓట్ల మెజారిటీ తో ఫ్యాన్ గుర్తుకు గుద్దిన రేసి జనం కుప్పం జనం మరికి దీని ఏమనాలనో అచ్చెన్నాయుడు దీనికి ఏం చెప్తాడో ఆయన చెప్పాలి ఈ ఒక్కదానికి అచ్చెన్నాయుడు గారు ఏం ఎక్స్ప్లనేషన్ ఇస్తారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన హీ ఓన్స్ ఎన్ ఎక్స్ప్లనేషన్ నాట్ టు మాకేం చెప్పనక్కర్లే వాళ్ళ పార్టీ కన్నా చెప్పుకోవాలి నాయన ఈ కారణాల వల్ల పోయింది నేనేదో ఇట్లా తప్పులు చేసేందువల్ల పోయిందో ఏదో ఒకటి ఆయన చెప్పాలి ఆయనైతే ఈ సర్టన్లీ కుప్పం కాదు రాష్ట్రం డిజర్వ్స్ ఎన్ ఎక్స్ప్లనేషన్ అండ్ హిజ్ పార్టీ అట్లీస్ట్ డిజర్వ్స్ ఎన్ ఎక్స్ప్లనేషన్ 62,957 జెడ్పీటీసీ ఎన్నికల్లో మాకు కుప్పం కాన్స్టిట్యున్సీలో వచ్చింది అంటే మైనస్ ఆబ్వియస్లీ మున్సిపల్ ఉంది కదా కుప్పం మున్సిపాలిటీ ఉంది అది ఒకటి తీసేస్తే మిగిలిన దాంట్లోనే బహుశా అది వేసుకుంటే 70-80,000 మెజారిటీ ఇంకా అయిపోయినట్టు ఇంతకంటే దాని సమాప్తం అయిపోయింది 0 ఇంకా వాళ్ళు కార్డు వేసుకొని శుభం కార్డు వేసుకోలేరు ఇంకేదన్నా వేసుకోవాల్సి వస్తుంది విచ్ ఈజ్ ట్రాజెడీ నిజానికి ఒక అపోజిషన్ పార్టీ అట్లా కాకూడదు ఉండాలి కానీ వాళ్ళు చేతులారా చేసుకుంది ఎంతవరకు పోయింది అనేది అర్థమవుతుంది ఇప్పటికైనా వాళ్ళు ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన బయటికి చెప్పకపోయినా లోపల చేసుకుంటే ఏది ఇందులో దాపరికం లేదు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ ఆయన ఆలోచనల్లో కానీ ఏదైనా ఉంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉంది జనము ఏ మనిషిని ఏ లీడర్ను చూస్తున్నారో ఆయన మన ముందు ఎట్లా కనపడుతున్నాడో ఆయన వ్యవహార శైలి కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన నడుచుకునే పద్ధతే కాకుండా ఆచరణలో ఆయన చేసేవి కానీ వాక్ ది టాక్ అంటారు ఏదైతే మాట్లాడుతున్నాడో అదే చేస్తున్నాడో అంతకు మించి చేస్తున్నాడని నమ్మినప్పుడు ఎట్లా ఓన్ చేసుకుంటారనేది కనపడింది ఇన్ డీటెయిల్స్ మేము పోదలుచుకోవాలా అవి పోతే నేను ఇంతకుముందు అవన్నీ తీయాల్సి వస్తుంది నిజంగా ఒక కొత్త మోడల్ సస్టైనబుల్ గ్రోత్ వెల్ఫేర్ అనేది కూడా డెవలప్మెంట్ మోడల్గా ప్రొడక్టివిటీని అల్టిమేట్గా పెంచే దిశగా వెల్ఫేర్ మెజర్స్ ఎట్లా చేయాలనే దాంట్లో అందులోనూ డోంట్ ఫర్గెట్ ఎవరూ మర్చిపోకూడని వ్యవహారం ఇంత కోవిడ్ 1 ఇయర్ పైగా ప్రపంచమంతా ఆర్థికంగా కునారెళ్ళిపోయింది పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలకు కుదేలు అయిపోయినాయి అలాంటి టైంలో నిబ్బరంగా అడుగులేస్తూ ఎక్కడ చిన్నపాటి ఇది కూడా లేకుండా పైగా ఎప్పుడు మేము చెప్పే 3 లక్షల కోట్ల పైగా అప్పులు పడేసిపోయిన టీడీపీ గవర్నమెంట్ మనకిచ్చిపోతే వారసత్వంగా దానిని భరిస్తూ పంటి బిగువలు నడుపుతూ ప్రజలకిచ్చే ప్రతి పైసా మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది వృధా కావట్లేదు వాళ్ళ నిలబెట్టింది కష్టకాలంలో ప్రజలు ఈ మాత్రం నిబ్బరంగా ఉన్నారు మన గ్రోత్ రేటు ఆ మాత్రం నేషనల్ దీనికంటే కూడా బెటర్గా ఉంది ఇండస్ట్రీ షార్ట్ టైంలో తట్టుకొని మళ్ళీ రివైవ్ కాగలిగింది అగ్రికల్చర్కు ఒక కొత్త ఊపు వచ్చింది ఎడ్యుకేషన్ హెల్త్ అద్భుతంగా మెరుగులు దిద్దుకుంటున్నాయి ఇవన్నీ ఒకటి కాదు ఇవన్నీ కలిస్తే దాని ఫలితం 50% దగ్గర 50% ఓట్లతో 2019లో బ్లెస్సింగ్స్ ఇచ్చిన జనం ఈరోజు అది 70-80% మధ్య 85% కూడా ఎన్నికలు బట్టి చూస్తే ఓటర్లు ఓట్లను చూస్తే కుప్పమే తీసుకుంటే ఐ థింక్ 80-90% దాకా యాక్సెప్టబిలిటీ వచ్చింది అనేది నేను వాటిలో కూడా ఎక్కువ డీటెయిల్స్ ఏమిటో కనపడుతున్న తర్వాత పాజిటివ్ ఓటు ఆల్మోస్ట్ ఉన్నది మరింత పెరిగింది దీని నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గమనించాలి ఇందులో ఏది దాపరికం లేదు చంద్రబాబు గారు మీరు చెప్పేవి ఏది చెప్పినా మీరు ఎవరికి చెప్తున్నారో వాళ్లే పాలనలో తేడా చూస్తున్నారు కాబట్టి మీరు ఎవరికి చెప్తున్నారో ఇక్కడ జరిగింది బయట ప్రపంచానికి తెలియకపోవచ్చు కడపలో జరిగేది శ్రీకాకుళం తెలియకపోవచ్చు కానీ రాష్ట్రం మొత్తం ఆ రోజు మీరు అరాచకం చేశారు రాష్ట్రం మొత్తం మిమ్మల్ని రిజెక్ట్ చేసింది రాష్ట్రం మొత్తం ఈయన తన సొంత కన్నబిడ్డల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంలాగా చూసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం కుటుంబంలాగా పాజిటివ్గా స్పందించింది ఈ ఒక్క నిజం గమనిస్తే ఈ ఒక్క నిజం మీరు యాక్సెప్ట్ చేస్తే కనీసం మీ కొడుకు కన్నా చెప్పేవారు నాయన ఇది పద్ధతి మీ నాయనో మీ చిన్న ఆయన అప్పుడెప్పుడో చెప్పారని పత్రికల్లో వచ్చింది
ఆయన డెత్ బెడ్ మీద ఉన్నట్టున్నాడు ఈయన పోతే మరి నాయన రాజశేఖర రెడ్డిని చూసి నేర్చుకోరా అని చెప్పాడంట కొంచెం చేసుకుని తెలుసుకోరా నీవు బాగుంటావు రాష్ట్రం బాగుంటుంది అన్నాడంట ఆ రోజే పాప ఆయన పెద్ద ఆయన ఎవరో తర్వాత చనిపోయినట్టున్నాడు డెత్ బెడ్ మీద ఉన్నాయన మీ బంధువు మీ చిన్న ఆయన చెప్పాడు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు నిజానికి ఒక అపోజిషన్గా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ కావాలి ఉండాలి ఇది రెండు కలిస్తేనే రూలింగ్ పార్టీ అధికార పార్టీ అపోజిషన్ కలిస్తేనే డెమోక్రసీలో ఏదవుతుంది బ్యాలెన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్స్ వస్తున్నారు ఆ రోల్ ప్లే చేయకపోగా అడ్డగోలుతనానికి మారుపేరుగా విశృంఖలత్వానికి వితండవాదానికి విచ్చలవిడితనానికి అరాచకానికి అన్యాయానికి దుర్మార్గానికి ఆగింతానికి మార్కుగా ట్రేడ్ మార్క్గా మారిన మీరు ఈరోజే మా పార్టీ వాళ్ళు ఎవరో పెట్టారు తెలుగు తాలిబాన్ పార్టీ అని పెట్టారు తెలుగు తాలిబాన్ పార్టీ అంటే తెలుగు తాలిబాన్ దేశం అనుకుంటా కరెక్టే అనిపించింది తాలిబాన్ దేశం తాలిబాన్ దేశం తాలిబాన్ దేశం పార్టీ నిజంగా అట్లే కనపడుతుంది వీళ్ళు కూడా వీళ్ళ వైఖరి వీళ్ళ ధోరణి నిన్నటికి నిన్న వాళ్ళు ఒక వాళ్ళ పార్టీలో నాయకుడుగా చెప్పుకునేవాడు పైగా నేనేమన్నాయని చెప్పి మళ్ళీ ఇంకోటి అనడం బూతులు తిట్టడం లేకుంటే ఇది చేతగాని అసమర్థ దుర్జనత్వం అంటారు వాడికి ఏం కాదు అందుకని తిట్లకు దిగుతాడు అదే రాజకీయం అనుకోవడం ఆ సమయంలో ఎదుటివాడు కొంచెం ఆవేశపడితే చూచూడు వాడు ఆవేశపడినాడని మళ్ళీ దానికి ఒకటి చేయడం ఇవన్నీ తెలుగు డ్రామాలు ఇవన్నీ ఇట్లా ఇవి మొదలు పెట్టే దానివల్ల ఫలితం లేదని వాళ్ళు గుర్తించాలి వన్స్ అగైన్ వి థ్యాంక్ పార్టీ తరఫున పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు చెప్తూ ఈ ఆనందం అందరితో షేర్ చేసుకుంటూ ఇది బాధ్యతను మరింత పెంచింది పార్టీ మీదని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేసే దాంట్లో సో పార్టీ శ్రేణులు అన్నీ కూడా మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలను ఆయన ఆచరణలో పెట్టిన పథకాలు రూపంలో ఏవైతే వచ్చాయో వాటింత ప్రజలకు చేరువ తీసుకోవడం శాచ్యురేషన్ పద్ధతిలో లోపాలంటే సరిదిద్ది అందరికీ అవి అందేలాగా పేదలకు వాళ్ళందరూ పేదరికం నుంచి బయటపడడంలో పూర్తి చేయూతనిచ్చే దిశగా మన పార్టీ అడుగులు వేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పూర్తి డబుల్ ట్రిపుల్ ఎంతైనా ప్రజాస్వామ్యంలో నేను ఎప్పుడు అంటుంటా పాజిటివ్ ఓట్ ఇస్ ది కరెక్ట్ ఇది అలాంటి పాజిటివ్ ఓటు 75% పాసులు కాదు డిస్టింక్షన్ కూడా దాటి రావడం అంటే ఇది బ్రహ్మాండమైన ఫినామినా. దీన్ని అందరూ స్టడీ చేయాలా ఫాలో కావాలి. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఏ పార్టీ అయినా దీంట్లో మూల సూత్రం ఒకటే అంతఃసూత్రం ఏంటంటే ప్రజలకు చేరువ కావాలంటే వాళ్ళకి ఏం కావాలో చూడాలి వాళ్లతో అడుగులు వేయాలి వాళ్ళ మనసు ఎరగాలి వాళ్ళకు తగిన రకంగా వాళ్లను పాలించాలి ట్రాన్స్పరెన్సీ పాటించాలి. ఈ నాలుగు సూత్రాలు పాటించి అవినీతికి అతీతంగా ట్రాన్స్పరెంట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలను తీస్తే ఆదరిస్తారు. అదే వైఎస్ఆర్సీపీకి ఇలాంటి పాజిటివ్ ఓటించింది. మరి ఎస్సీసీ డేట్స్ ఇవ్వాలి కదా అయిపోతాయి అన్ని ఇచ్చారా 24 వస్తాయా? ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తాయి. ఇంకా అవేమి టోకెన్ ఇదే కదా ఇచ్చేసి దాంట్లో.